అడుగుదాం అనుకున్నాను ఓకే శేఖర్ భాషా గారు ఆమె అంటుంది మీరెందుకు మధ్యలో వస్తున్నారు అని మీరు అంటున్నారు రాజును వదిలేయని పదకొండేళ్ళుగా వాళ్ళు కలిసి ఉన్నామని చెప్తున్నారు ఎందుకు రాజును వదిలేయాలి ఒకసారి నేను జనాలను కూడా అడుగుతున్నాను ఈ షోను చూస్తున్న మీరు ఏమనుకుంటున్నారు రాజ్ తరుణ్ లావణ్యలో ఎవరి మాటల్లో వాస్తవం ఉందనుకుంటున్నారు ఎవరి మాటల్లో అవాస్తవం ఉందనుకుంటున్నారు ఎవరు దొంగ నాటకాలు ఆడుతున్నారని మీరు అనుకుంటున్నారని మీ అభిప్రాయం కూడా తెలియచేయండి ఎస్ శేఖర్ ఎస్ రాజుని ఎందుకు వదిలేయాలి రాజును వదిలేయండి అని చెప్పే హక్కు మీకుందా అసలు రాజు కావాలని అడిగే హక్కు ఆవిడకుందా ఆవిడ వేరే వాడితో మూవ్ అయిపోయిన తర్వాత రాజుని అడిగే హక్కు ఎలా ఉంది ఎలా చెప్తారు ఎలా చెప్తారు ఆవిడ స్వహస్తాలతో ఇదిగోండి లాస్ట్ పేజ్లో ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగ్గా నన్ను అడ్డు తప్పించాలని పథకం ప్రకారం తుదముటించాలని మస్తాన్ వాళ్ళ అమ్మ నాన్న కలిసి ప్రయత్నం చేశారు నా కుటుంబాన్ని చంపేస్తారని బెదిరించి నా మానసిక క్షోభం గురిచే కావున తమరు చర్యలు తీసుకోవాలి ఇట్లు లావణ్య సంతకం కూడా ఉంది ఇవ్వండి మొత్తం మొత్తం పేపర్లు అండి ఇవ్వండి ఏంటిది లావణ్య ఇందాక మనం చెప్పింది ఆ కంప్లైంట్ పటాపురం కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఆవిడ స్వహస్థాలతో రాసింది ఓకే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏంటన్నారు నేనే రాయలేదని చెప్పనుకుంటున్నాను లావణ్య అది నేనే కాదు అసలు ఈ మనిషి నేను కాదు లావణ్య ఇప్పుడు మీరు మాట్లాడాలి ఒక కంప్లైంట్ మీరు మస్తాన్ సాయి పై ఇచ్చారు మస్తాన్ సాయి రైట్ ఒక్కటి కాదు సార్ మూడు కంప్లైంట్లు ఉన్నాయి అబ్బాయి మీద మస్తాన్ ఈ అమ్మాయి మళ్ళీ ఇదే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మన టీమ్స్కి అక్కడ నాకు గుంటూరులో న్యాయం చేయలేదు ఇక్కడ న్యాయం చేయండి చెప్పి ఇక్కడ కంప్లైంట్ పెడితే ఆల్రెడీ పెట్టావు కదమ్మా వెళ్ళని చెప్పి పంపించారు అప్పుడు కూడా రాజ్ తరుణ్ణి తోడుగా తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ మస్తాన్ సాయి నా మొగుడు పోరాటం నా మొగుడు కోసం నాకు మస్తాన్ సాయి ఇప్పించండి నాకు మస్తాన్ సాయి ఇప్పించండి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో పోరాటం చేసింది రాజ్ తరుణ్ ఎందుకున్నాడు పక్కన ఎందుకంటే పరపతి కోసం అక్కడికి అంటే ఆవిడ కేసు యాక్సెప్ట్ చేయలేదు గుంటూరులో పెట్టావు కదమ్మా రాజ్ తరుణ్ లావణ్య పదకొండు సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుని ఉంటున్నారు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఓకే పదకొండు సంవత్సరాలు అబద్ధం సార్ లేరా మూడేళ్ల తర్వాత ఈ అమ్మాయి డ్రగ్స్ ఓకే నేను అనేది అది కాదు వాళ్ళిద్దరు రిలేషన్లు ఉన్నారు కదా మూడేళ్లు ఓకే వాట్ ఎవర్ ఉన్నారు కదా ఉన్న తర్వాత మళ్ళీ మస్తాన్ సాయిపై కంప్లైంట్ చేయడానికి రాజ్ తరుణ్ ఎందుకు వెళ్ళాడు రాజ్ తరుణ్ మస్తాన్ సార్ మీద గుంటూరు రాజ్ తరుణ్ పోలీస్ స్టేషన్ లో పక్కన ఎందుకు ఎందుకంటే పోలీసులు ఈ కంప్లైంట్ ని తీసుకోవట్లేదు నువ్వు ఆల్రెడీ గుంటూరులో కంప్లైంట్ పెట్టావు కదా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అది కాదు అంటే తరుణ్ ఇద్దరు ఫ్రెండ్స్ వైఫ్ ఏదైనా రిలేషన్ లో ఉన్నప్పుడు ఆమె వేరే రిలేషన్ లో ఉంది అని అనుకున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా వదిలేస్తే నేను అంటే ఏమంటుంది నన్ను పట్టుకుని తిరుగు నేను ఎవరి మీద కంప్లైంట్ చేస్తా ఆ నేను రాస్తాను బెదిరించిందని మీరు చెప్తున్నారు ఇది నమ్మాలా ఇది నమ్మాలా భయంకరమైన సత్యం ఇది భయంకరమైన సత్యం రోజు పిచ్చి కుక్కను కొట్నట్టు కొడుతుంది పచ్చి బూతులు కొడుతుంది పిచ్చి కుక్కలు కొడుతుంది పచ్చి బూతలు తిరుతుంది విషయం చెప్పడు మీరు మాత్రం రాజధరణి కంటే చెప్తారు రైట్ వినట్ ప్లీజ్ విరంట్లేదు సార్ అందులో బూతులు వస్తున్నాయి శేఖర్ ప్లీజ్ వాటిని మైక్ లో వినిపించొద్దు శేఖర్ ప్లీజ్ ప్లీజ్ నేను తీసుకుంటా ఓకే ఆడియో నేను తీసుకుంటా ప్లీజ్ కాసేపు కాసేపు వినిపోయి నేను ప్లే చేస్తాం శేఖర్ వాటిని పంపిస్తాను లావణ్య మాట్లావ మాట్లావణి ఓకే ఓకే ఒక్కసారి లైవ్ లో శేఖర్ ప్లీజ్ లైవ్ లో ప్లే చేయొద్దు ప్లీజ్ ఒక్కసారి నేను లావణ్యకి ఫోన్ చేస్తాను లావణ్య మీరు ఓకే ఆడియోకి మీరే విని సమాధానం చెప్పాలి ఎందుకు మాట్లాడారని మీరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ అని చెప్తున్నారు ఇది నిజమా వాస్త అబద్ధమా ఒకసారి ఫిర్యాదులు ఏముందో నేను చదివి వినిపిస్తాను గౌరవనీయులైన పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి నమస్కరించి చేయు విన్నపము ఘనమైన అయ్యా నా పేరు మన్నేపల్లి లావణ్య